హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయాంగ్స్ మామ్స్ ఆల్ ఇన్ వన్. ఇప్పుడు మీకు చూపించే రెసిపీ సాంబార్. ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. ముందుగా ఉడికించిన పప్పు 1 కప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయ 1 మీడియం సైజు ఇలా క్యూబ్లా కట్ చేసుకోవాలి, 1 క్యూబ్లా కట్ చేసుకున్న టమాటాలు 4, కట్ చేసుకున్న వెల్లుల్లి 4, పచ్చి కొబ్బరి 1 చిన్న ముక్క, ఉప్పు తగినంత, నూనె 3 స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాంబార్ పౌడర్, ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్, 1 ఎండుమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించి దీంట్లో 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది వీటిని. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు మెత్తగా అయినాయి. దీంట్లో ఏంటంటే మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 1/2 కొబ్బరిని కూడా వేసేద్దాం. దీంట్లో వేసేసి మరో 1 నిమిషం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి. మెత్తగా వేరొక బాండీ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసి ఫ్రై చేయాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని. ఈ ఫ్రై అయిన తర్వాత మనము పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము 1-2 నిమిషాలు. దీంట్లో సాల్ట్ వేద్దాము, తొందరగా ఫ్రై అవుతుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అయినాయి. దీంట్లో మనము పసుపు కారం వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని పసుపు కారం ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా దీంట్లో 1-2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయింది. దీంట్లో ఏంటంటే మనం సాంబార్ పౌడర్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒక నిమిషం వెయిట్ చేద్దాం. కందిపప్పులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా జారుగా చేసుకోవాలి. దీంట్లో మనము ఈ జారుగా చేసుకున్న కందిపప్పుని దీంట్లో పోసేసుకుందాం. పోసుకొని 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీనికి సరిపడగా మనము సాల్ట్ వేసుకుందాము. ఒకవేళ మీకు పులుపు అనేది సరిపోకపోతే చింతపండు పులుసు వేసుకోవచ్చు. దీన్ని 10 నిమిషాలు మరిగించుకుందాము. ఈ మరుగుతున్న దాంట్లో పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని 5 నిమిషాలు వీటిని మరిగించుకొని డిష్ అవుట్ చేసుకుందాము.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న సాంబార్ రెడీ. ఈ సాంబార్ ఏంటంటే హోటల్లో కూడా సేమ్ ఇలాగే చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.